మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మనోభావాలు అంటే ఏమిటి, ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి, మనోభావం ఎలా ఏర్పడుతుంది, మనసు అంటే ఏంటి అసలు, జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానం యొక్క ప్రభావం మనసు మీద ఎలా ఉంటుంది, మనుషులందరికీ ఒకే రకమైన మనోభావాలు ఉంటాయా, డబ్బున్న వారి మనోభావాలన్నీ ఒకేలా ఉంటాయా, పేదవాళ్ల మనోభావాలన్నీ ఒకేలా ఉంటాయా, హిందువులందరికీ ఒక రకమైన మనోభావాలు ఉంటాయా, హిందూ మతంలోని అగ్రవర్ణాల వారి మనోభావాలు, శూద్రుల మనోభావాలు ఒకేలా ఉన్నాయా, క్రైస్తవులకి ముస్లింలకి మనోభావాలు ఎలా ఉంటాయి, హేతువాదులకు నాస్తికులకు కూడా మనోభావాలుంటాయా, హిందువుల్లోనే ఒకరి దేవుణ్ణి మరొకరు విమర్శిస్తున్నప్పుడు మనోభావాలు దెబ్బతింటున్నాయా, సినిమా హీరోల అభిమానులకు కూడా మనోభావాలుంటాయా, రాజకీయ నాయకుల అభిమానులకు కూడా మనోభావాలు దెబ్బతింటాయా, మనోభావాలు నమ్మకాల మీద ఆధారపడతాయా, మనోభావాలు మారుతుంటాయా, వయస్సు జ్ఞానం వికాసం పెరిగే కొలది మనోభావాలలో మార్పులొస్తాయా, శాస్త్ర సాంకేతిక రంగాలలో వచ్చే మార్పుల యొక్క ప్రభావం మనోభావాలపై ఉంటాయా, మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఎందుకు కొట్టాలనిపిస్తుంది, జ్ఞానం కలిగేలా ప్రవర్తించుదామని గాని తప్పులుంటే సరిదిద్దుకుందామని గాని ఎందుకు అనిపించదు, మూఢనమ్మకాలను తొలగించాలనుకున్నప్పుడు మతం మత సాంప్రదాయాలను సంస్కృతిని విమర్శించకుండా మానసిక వికాసాన్ని కలిగించగలమా, హేతువాదులు నాస్తికులు దేవుడి ఉనికిని ప్రశ్నించకుండా విమర్శించకుండా చైతన్యపరచగలరా, ప్రశ్నిస్తే చంపేస్తామనడం మూర్ఖత్వమా, అరాచకమా, రాక్షసత్వమా, ఈ ప్రపంచంలో చైతన్యవంతమైన మతమంటూ ఒకటుందా, ప్రశ్నించటాన్ని ఆహ్వానిస్తూ మూఢనమ్మకాలను తొలగించుకుంటూ శాస్త్ర విజ్ఞాన పరిశోధనలు కొనసాగిస్తున్న మతమేదైనా ఉందా, ఈ విషయాలన్నీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు జన విజ్ఞాన వేదిక జాతీయ కమిటీ నిర్వహిస్తున్న వెబినార్ లో చర్చించుకుందాం, ఈ కార్యక్రమాన్ని జీఆర్టీవీ హెల్త్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ. థ్యాంక్ యూ.